మీరు హిట్ కొట్టాలని ప్రేక్షకులు మాత్రమే కాదు కొంతమంది హీరోలు కూడా కోరుకుంటున్నారు. దాంట్లో అల్లు అర్జున్ గారు ఉన్నారు, మీరే చెప్పారు కదా. సో ఆయన ఏంటంటే ఎలాంటి మంచి సినిమా వచ్చినా కూడా ఖచ్చితంగా దాన్ని చూసి ఆ చిన్న పెద్ద అనేది ఉండదు ఆయనకి, దాని గురించి ఒక ట్వీట్ వేయడం ఇది చేస్తుంటారు కదా. మరి ఈ సినిమాని ఆయన చూపించే అవకాశాలు, ఎందుకంటే ఆయన రెండు అంటే సినిమా స్టార్ట్ అయ్యేటప్పుడు వచ్చారు, ఎండ్లోనూ కూడా వచ్చారు కదా. సో ఆయన చూపించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఎందుకంటే అలాంటి హీరో ఇంకొక ట్వీట్ కానీ ఇలాంటిది కానీ వేస్తే ఏంటంటే ఎక్కువ మంది వైడర్ ఆడియన్స్ రీచ్ వస్తుంది యాక్చువల్గా. మేము వెయిటింగ్ సార్, మేమైతే హానెస్ట్ కంటెంట్ చేసామని ఫీల్ అవుతున్నాం సార్. ట్రైలర్ చూసి మీరు అందరూ రెస్పాన్స్ ఇచ్చారు, వీఆర్ వెయిటింగ్. ఇండస్ట్రీ నుంచి పెద్ద హీరోలు అవ్వచ్చు, లేకపోతే హూఎవర్ ఇట్ ఈస్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ హీరోస్ ఆర్ డైరెక్టర్స్ ఎవరైనా సరే, నిజంగా కంటెంట్ నచ్చి మన తెలుగు నుంచి మంచి అటెంప్ట్ వస్తుందా అని చెప్పి వాళ్ళు అప్రిషియేట్ చేస్తే విల్ ఫీల్ సో హ్యాపీ. మా డిస్కషన్ కూడా అదే ఉంది ఇందాక. ప్రీ రిలీజ్ ఈవెంట్ 29th పెట్టుకున్నాం, గెస్ట్ ఎవరు, ఎవరిని పిలవాలి, ఎవరు వస్తారు, ఏంటి అనే ఈ డిస్కషన్స్లోనే ఉన్నాం. బట్ వీ డోంట్ నో, మేమైతే ట్రై చేస్తున్నాం టు గెట్ సమ్ వన్ దట్ హూ హెల్ప్స్ టు పుష్ దిస్ ఫిలిం. మేము హానెస్ట్ అటెంప్ట్ చేసాము, ఎవరైనా ఈ సినిమాకి సపోర్ట్ చేసి ఇంకా వస్తే హెల్ప్ అవుతుంది అని చెప్పి మా సైడ్ నుంచి మేము ప్రయత్నిస్తున్నాం, కానీ జరగాలి సార్. కిరణ్ గారు, అనుజన్ గారిని వీఆర్ ట్రయింగ్ సార్, లెట్ సీ సార్. కిరణ్ గారు, మీరు బిగ్ బాస్ షోకి వెళ్ళారని కదా, నాగార్జున గారు ఏమన్నారు, ఏంటి అసలు ఎలా వచ్చింది? చాలా హ్యాపీగా అనిపించింది సార్ నాగార్జున గారిని చూడగానే. అంటే ఊరికే మేము, అంటే నేను నాగార్జున గారిని ఫస్ట్ టైం చూడడం దగ్గర నుంచి. మామూలుగా అందరం వింటాం కదా సార్, గ్రీకు వీరుడు అందంగా అలాగే ఉన్నాడు ఇంకా అని చెప్పి మేము యూట్యూబ్లో వినము, లేకపోతే ఎవరైనా చెప్తే వింటాం కదా. డైరెక్ట్గా చూడగానే ఎవర్ చార్మింగ్ సార్, చాలా బాగా అనిపించింది, వామ్ వెల్కమ్ చేశారు. అండ్ బిగ్ బాస్ షోలో ఈరోజు ఇన్ని టెన్షన్స్ మధ్యలో కూడా చాలా హానెస్ట్గా నవ్వుకున్నాం బికాస్ ఆఫ్ ద వెల్కమ్ దే గివెన్. ప్రీ రిలీజ్ ఈవెంట్కి నాగ చైతన్య గారు వచ్చారనేసి సోషల్ మీడియాలో ఉంది, అది సార్ ఇంకా ఏది కన్ఫర్మేషన్ లేదు సార్. ఇంకా అంటే ఎవరి సైడ్ నుంచి ఏది ఇంకా కన్ఫర్మేషన్ లేదు సార్. ఒకసారి అయిన తర్వాత మీకు 100% కన్ఫర్మేషన్ అయిన తర్వాత చెప్తాను.